ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ స్వామివారు నాకు కనబడ్డాడు, ఇక్కడ అభిషేకం స్టార్ట్ చేసిన కానుండే నాకు మంత్రం లేదు, తంత్రం లేదు, నిమ్మకాయ లేదు, ఏం లేదు. వీడికి వచ్చి భస్మం, కుంకుమ, విభూతి, స్వామివారికి కావాల్సిన అభిషేకం, నీళ్లు వేసి పూజ చేసిపోయేది. అట్లా గత 3 సంవత్సరాల నుండి నేను చేస్తూనే ఉన్నా. 3 సంవత్సరాల నుండి వీళ్ళకు ఇక్కడ ఊరు వాళ్లకు, సర్పంచ్ సాహుకి, వాళ్ళ వీళ్ళకి చెప్పంగా ఈరోజు వాళ్ళు ఒప్పుకున్నారు. అంతకుముందు శివరాత్రి రోజు ఒప్పుకున్నారు, కానీ ఆ రోజు అయ్యగారులు, వేద పండితులు వాళ్ళు ఎవరు రాలేని పరిస్థితిలో ఆ రోజు కార్యక్రమం ఆగిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఊరు వాళ్ళు సహకరించి మా జనగాం వాళ్ళు నాయకులు, సీనన్న కానీ, ఇంకా ఎవరైనా సరే పట్టుకు సీనన్న కావచ్చు, ధర్మపురి సీనన్న కావచ్చు, బీజేపీ క్యాండిడేట్లు కావచ్చు, ఇంకా మున్సిపల్ చైర్మన్ ఎవరు. రెండోది ఏంటంటే అది చాలా కాశీకైనా వందింతలు పవర్ఫుల్ అయినది, వందింతలు పవర్ఫుల్ అయినది. అక్కడ ఖచ్చితంగా శివలింగం ఉన్నది, లేదు అని నా నోటం రాదు, నన్ను చంపినా రాదు, నన్ను రావదగినా రాదు, నన్ను కోసినా రాదు. అక్కడ ఖచ్చితంగా శివలింగం ఉన్నది. దానికి నాకైనా గొప్ప వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ, లేకుంటే దేవుని మీద భక్తి ఉన్నోళ్ళు ఎవరైనా సరే వచ్చి అక్కడ దొరికితే మాత్రం ఖచ్చితంగా శివుడు వెళ్తాడు. అయ్యగారులు, వేద పండితులు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిపియండి. మీడియా వాళ్ళు కావచ్చు, ఊరు పెద్ద మనుషులు కావచ్చు, ఎవరైనా సరే సహకారం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైనా పిలిపించి చూపించండి, అక్కడ ఖచ్చితంగా శివుడు ఉన్నాడు. ఓం నమ శివాయ. ఇకైనా ఉంద ఇంతలు పవర్ఫుల్ అయిన శివలింగం అది. అది నాకు స్వామివారు చెప్పింది 10 ఫీట్లే చెప్పారు నాకు. స్వామివారి కళలో నాకు చెప్పిందే 10 ఫీట్లు. శివరాత్రి రోజు ధీమని చెప్పారు. శివరాత్రి రోజు ఊరు వాళ్ళు ఎవరు సహకరించే వల్ల, అయ్యగారు లేని వల్ల ఆగిపోయింది.